హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మనకు మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. సో ఈ యొక్క మేనిఫెస్టోలో ఏ స్కీమ్స్ అయితే మనకు ఉండబోతున్నాయి, ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన పథకాలలో ఏవే పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు, సో ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులకు సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో మనకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. ఆ యొక్క మేనిఫెస్టోలో భాగంగా నవరత్నాల్లో మనకు పథకాలు తీసుకొచ్చారనమాట. ఈ యొక్క నవరత్నాల్లో మొత్తంగా మనకు 9 పథకాలు అయితే అమలు చేస్తున్నారు. సో ఈ యొక్క 9 పథకాలు కాకుండా మనకు దాదాపుగా ఇంకా చాలా పథకాలు అయితే ఆ యొక్క 9 పథకాలు కాకుండా ఎక్స్ట్రా పథకాలను అయితే తీసుకొచ్చారండి. మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో లేనటువంటి చాలా పథకాలు అయితే ఉన్నాయండి. అయితే ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పథకాలు చాలా అంటే చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయండి. వాటిల్లో చాలా ప్రాముఖ్యమైన పథకాల్లో వైఎస్ఆర్ చేయూత, అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే కళ్యాణ మస్తు, షాదీ తోఫా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇలాగే మనకు అమ్మ ఒడి, జగనన్న అమ్మ ఒడి, ఈ పథకం చాలా అంటే చాలా హైప్ అయితే తీసుకొచ్చిందండి. అమ్మ ఒడి పథకం మనకు గత కరోనా టైంలో కూడా ఏ పథకాన్నైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆపుండొచ్చేమో కానీ ఈ యొక్క అమ్మ ఒడి మాత్రం ఆపలేదండి. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మీరు నోట్ చేయండి. సో అమ్మ ఒడి అయితే ఖచ్చితంగా అందరి ఖాతాలకి పడుతూనే ఉన్నాయి. సో పడుతూనే ఉన్నాయన్నమాట. సో ఈ పథకం చాలా హైప్ అయితే తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఈ యొక్క మేనిఫెస్టో అనేది ఎంత ప్రాముఖ్యంగా అయితే తీసుకున్నారో, సో ఇప్పుడు కూడా ఈ టైం అంటే మనకు 2024లో కూడా సీఎం జగన్ గారు 175కి 175 సీట్లు అయితే ఖచ్చితంగా గెలవాలనే దృక్పథంతో అనేక మీటింగ్స్లో కూడా అయితే కరాఖండిగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో అయితే తయారు చేస్తున్నారండి. ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు 7 స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 7 స్కీమ్స్లో మనకు రైతులకు అలాగే 20,000 రూపాయలు అయితే రైతు భరోసా కింద ఇస్తామని చెప్పారు. అలాగే మనకు అమ్మకు వందనం పేరుతో 15,000 రూపాయల వరకు తల్లుల ఖాతాలకు అయితే ఇస్తామని చెప్పారు. సో కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా ఇస్తామని చెప్తున్నారండి. అలాగే ఈ యొక్క మనకు ఇంకా చూసుకుంటే కొన్ని రకాల పథకాలు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తంగా ఒక 7 పథకాలు అయితే టోటల్గా వీళ్ళైతే టార్గెట్ చేసి మరి అనౌన్స్ అయితే చేస్తున్నారన్నమాట. అయితే మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ గారు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అలాగే ఉంచుతాం, వాటిని మేము మార్చం, వాటితో పాటుగా ఎక్స్ట్రాగా కొన్ని కొత్త స్కీమ్స్ని అయితే మేము మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నామని ప్రకటించారన్నమాట. సో చాలా రోజుల నుంచి రైతులు కోరుకుంటున్నది ఒకటేనండి, సో రైతు బాగుంటే దేశం బాగుంటుంది, ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక అన్నమాట. సో కాబట్టి రైతు బాగుండాలనేసి మన యొక్క రాజశేఖర రెడ్డి, ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రెండు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే మాట ప్రస్తావించేవారన్నమాట. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గారు కూడా మనకు రైతులకు మేలు చేసే విధంగా రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారండి. 13,500 రూపాయలను అయితే రైతు భరోసా పీఎం కిసాన్ కింద కౌలు రైతులకు ప్లస్ నార్మల్గా సొంత భూమి కలిగిన రైతులకు అయితే ఇస్తున్నారు. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకంలో ఏపీ సీఎం జగన్ గారు మనకు ఈ యొక్క పథకాన్ని అయితే మనకు అమలు చేస్తున్నప్పుడు మనకు బాగా అబ్జర్వ్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపేస్తున్నారు కదా, ఈసారి ఈ పథకాన్ని భారీగా పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే భారీగా పెంచడం అంటే ఎంతవరకు పెంచుతారంటే 20,000 రూపాయల వరకు పెంచే అవకాశం అయితే ఉందండి. ఎందుకు పెంచుతారు 20,000 వరకు అంటే, మనకు ప్రజెంట్ ఈ యొక్క టీడీపీ ఏదైతే ఉందో, మనకు ఆ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో రైతులకు 20,000 రూపాయల వరకు ఇస్తామనేసి ఒకేసారి చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఈసారి సీఎం జగన్ గారు కూడా మనకు 20,000 రూపాయల వరకు ఈ యొక్క రైతు భరోసాను అయితే మనకు పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మనకు మరొక అప్డేట్ ఏంటంటే రైతులకు సంబంధించి రైతులకు రుణమాఫీ అండి.
చాలా రోజుల నుంచి రైతులు ఎదురు చూస్తున్నారండి, చాలా రోజులు కాదండి సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రుణమాఫీ 100,000 రూపాయల వరకు చేస్తామని చెప్పారండి, కానీ ఒక 2 విడతలు 3 విడతలు వేశారు, తర్వాత బ్రేక్ చేశారండి. అంటే 100,000 రూపాయల వరకు కంప్లీట్గా రుణాలన్నీ కూడా మాఫీ చేయలేకపోయారు. సో ఈ నేపథ్యంలో రైతులు అప్పుల బాధల్లో చాలామంది కూరుకుపోతున్నారు. వర్షాలు సరిగా రాక, ఒకవేళ వర్షాలు వస్తే ఎక్కువ అధిక వర్షాలు వచ్చేసి పంటలు కూడా నష్టపోవడం, సో పంటలన్నీ కూడా గందరగోళం జరగడం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా నెలకొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో రుణమాఫీ అనేది చాలా అంటే చాలా ఊరటనిస్తుందండి రైతులకి. అందుకే రైతులందరూ కూడా కోరుకుంటున్నటువంటి స్కీమ్ వచ్చేసి రుణమాఫీ అండి. సీఎం జగన్ గారు ఈ రుణమాఫీ పైన టార్గెట్ అయితే పెట్టబోతున్నారు. రీసెంట్లీ చాలామందికి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయన్నమాట. సో రైతులకు సంబంధించి ఎలాంటి మీకు పథకాలు అమలు చేస్తే బాగుంటుందనేసి కొంతమందికి కాల్స్ కూడా చేశారండి. సో అట్లా అక్కడ కొంతమంది రివ్యూస్ తీసుకున్నప్పుడు ఎక్కువ మంది చెప్తున్న మాట ఏంటంటే రుణమాఫీ, రైతు రుణమాఫీ చేయండి అని. సో ఈ యొక్క రుణమాఫీ వచ్చేసి మనకు 100,000 రూపాయల వరకు సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనకు పొందుపరచబోతున్నారు. ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తే ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఎన్నికల మేనిఫెస్టో గత 2019 ఎన్నికల్లో సీఎం జగన్ గారు చెప్పినటువంటి ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనకు దాదాపు 90% వరకు మొత్తం కూడా అమలు చేశారు. కాబట్టి ఈ యొక్క రుణమాఫీ పైన కూడా మనకు ఆ యొక్క శుభవార్త అయితే రాబోతుంది. ఇకపోతే మహిళలకు సంబంధించి చూసుకుంటే మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అండి. సో ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ కింద మనకు 2 లక్షల రూపాయల వరకు కానీ లేదా 100,000 రూపాయల వరకు కానీ మనకు రుణమాఫీ అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో డ్వాక్రా మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి గెలిపే లక్ష్యంతో 175కి 175 సీట్లను గెలిచే లక్ష్యంతో సీఎం జగన్ గారు అయితే ఈ యొక్క మహిళలకు అలాగే రైతులకు రుణమాఫీని అయితే కామన్గా తీసుకురాబోతున్నారన్నమాట. సో అలాగే మనకు ఈసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా పెంచే యోచన ఉన్నట్లు కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారండి. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 18,750 రూపాయలు అయితే ఇస్తున్నారనమాట. ఒక్క విడతలో 75,000 రూపాయల వరకు ఇస్తున్నారు. దీన్ని మనకు 80,000 రూపాయల వరకు పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. సో 80,000కు పెంచి మిగిలినటువంటి ఆ యొక్క డబ్బులన్నింటిని కూడా 4 విడతల్లో మనకు ఒక్కో విడతలో 20,000 రూపాయల చొప్పున 4×8 అంటే మనకు 4 విడతల్లో కలిపి 20,000 లెక్కన 80,000 రూపాయల వరకు మహిళల ఖాతాలకు అయితే వేస్తారండి. అలాగే ఈబీసీ నేస్తం, అలాగే కాపు నేస్తం పథకాలకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క బెనిఫిట్ని అయితే పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకు 3 విడతల్లో అంటే 3 ఏళ్ల పాటు అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 15,000 లెక్కన కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, దీన్ని వీళ్ళకి 4 ఏళ్ల వరకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 4 ఏళ్ల 60,000 రూపాయల వరకు వీళ్ళకి చేసేటువంటి అవకాశం అయితే ఉంది, పెంచే అవకాశం అన్నమాట. ఇకపోతే మనకు స్టూడెంట్స్ సంబంధించండి, స్టూడెంట్స్ సంబంధించి కూడా ఈసారి ఏదైనా సరే సరికొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. గతంలో మనకు చాలా హై పేచ్ తీసుకొచ్చింది అమ్మఒడి. ఈ యొక్క అమ్మఒడిని కూడా మనకు అమౌంట్ అయితే పెంచే యోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే అమ్మకు వందనం పేరుతో 15,000 రూపాయలు మనకు టీడీపీ మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టేస్తున్నారు వాళ్ళు. సో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి సీఎం జగన్ గారు 20,000 రూపాయలు కానీ లేదంటే 15,000 రూపాయలు అయినా సరే తిరిగి దాన్ని 15,000 రూపాయలు చేసే అవకాశం అయితే ఉంది. గతంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన తొలి విడతలో 15,000 రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ చేశారు. 15,000 రూపాయల చొప్పున డబ్బులు రిలీజ్ చేసినప్పుడు 2,000 రూపాయలు టాయిలెట్ అలాగే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తీసేసి 13,000 వేస్తున్నారు కదా. సో దీనికి మరో 2,000 రూపాయలు అయితే అదనంగా వేసి 17,000 రూపాయలు అనేది చేసి 17,000లో 2,000 రూపాయలు అనేది టాయిలెట్స్ ఫండ్కి, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసి 15,000 రూపాయలు నేరుగా తల్లి ఖాతాలోకి అయితే వేసే విధంగా ప్లాన్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇకపోతే మనకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి మనకు ఈ యొక్క అమ్మఒడిలో కూడా మనకు ఈ విధంగా అయితే మార్పులు చేస్తారు. విద్యా దీవెన వసతి దీవెన పథకాల్లో కూడా కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. ఇవి కాకుండా మనకు మహిళలకు, రైతులకు, విద్యార్థులకు మరికొన్ని పథకాలు కూడా అయితే యాడ్ అయితే చేయబోతున్నారన్నమాట. సో వీటికి సంబంధించి మనకు మరో 2 రోజుల్లో అయితే క్లారిటీ ఇవ్వబోతున్నారండి. మేనిఫెస్టో అనేది కంప్లీట్గా విడుదల అయితే చేయబోతున్నారు. సో మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి మరొక వీడియో చేసి ఖచ్చితంగా కన్క్లూషన్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులు, నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే మనకు ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు అయితే ఇవే. సో మరి చూడాలి, మరి సీఎం జగన్ గారు ఈ యొక్క రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మరి ఇంకెన్ని పథకాలు తీసుకొని వస్తారో, అలాగే తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా మనకు మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటుందనేసి నేనైతే అనుకుంటున్నాను. మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.